Prakasu MLC ఎన్నికల్లో ఊహించినట్లుగానే టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి గెలుపొందారు. 711 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి అట్లచిన వెంకటరెడ్డిపై ఆయన విజయం సాధించారు. అట్లచిన వెంకటరెడ్డికి 13 ఓట్లు పోలవగా 17 చెల్లని ఓట్లు పోలయ్యే. ఈ ఎన్నికల్లో వైసీపీ పోలింగ్ ను ముందే బహిష్కరించింది. ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మీదట కలిసికట్టుగా పని చేయటం ప్రత్యేకంగా పార్టీ వారు కూడా ప్రతిపాటి పుల్లారావు గారిని రఘునాథ్ రెడ్డి గారిని మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కిషోర్ బాబు గారిని కూడా వారిని ఎన్నిక కూడా ఈ ప్రక్రియ జరిగేదానికి వారిని పంపించడం మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఓటింగ్ రోజు వరకు అదే ఒరవడితో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపల్ చైర్మన్లు ఎంపీపీలు మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్స్ అందరూ కూడా అందరూ ఏంటంటే కౌన్సిలర్స్ అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంతో కూడా మన పార్టీ అభ్యర్థిని మనం గెలిపించుకోవాలని కృషి చేసినందుకు వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలుపుకుంటూ